క్రైస్తలాడు మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. తప్పక మీరు ప్రార్థన చేయండి. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తనలు 40:8. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, తాను నెరవేర్చడం నాకు సంతోషం అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నా దేవుడు కోరుకునేది కూడా ఇదే. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారు కావాలని కోరుకుంటున్నాడు. అందుకే పరలోక ప్రార్థనలు చెప్తున్నాడు ఆయన. పరలోకం నందు నా చిత్తం నెరవేరినట్లు భూమి అందు నెరవేరినట్లుగా ప్రార్థన చేయండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుంది, భూమి అందు కూడా ప్రతి ఒక్కరిలో ఆయన చిత్తం నెరవేరాలని కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా ఆయన కుమారుల్లో, ఆయన కుమార్తెల్లో తప్పక నెరవేరాలని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మందిరానికి వెళ్తూ దేవుని మంత్రంలో ప్రవేశిస్తూ ఎంతమంది దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నారు, ఎంతమంది తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా మనం ఆలోచించేద్దాం. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని హృదయపూర్వకంగా అంగీకరించిన వాడవైతే, ఏసే నిజమైన రక్షకుడు, ఏసే నిజమైన దేవుడు అని గ్రహించగలిగిన వాడవైతే తప్పక నువ్వు కోరుకోవాల్సింది ఆయన చిత్తమే. కానీ ఈరోజున దేవుని నమ్మానని చెప్తూ మందిరంలో ప్రవేశిస్తూ దేవుని అందు బాప్తీసం పొంది రక్షణ పొందాను అనే అనుభవంలో ఉన్నానని చెప్పుకుంటూ కూడా ఎంతోమంది ఆయన చిత్తానికి లొంగన వారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం గమనించగలిగితే నిజమైన ఆయన కుమారులు తప్పకుండా ఆయన చిత్తాన్ని కోరుకుంటారు. బైబిల్లో అనేక మంది భక్తులు ఆ రీతిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున నువ్వు నేను ఆ రీతిగా కనిపించకపోతే దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే వాగ్దానాలని మనం నెరవేర్చుకోలేం. ఎన్నో వాగ్దానాలు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఈ వాగ్దానం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే ఆయన్ని సంతోషపెట్టినప్పుడు మాత్రమే మనం ఎన్నెన్నో మేలును మనం పొందగలుగుతాం. కానీ ఈరోజు ఒకసారి ఆలోచించేద్దామా, ఆయన సంతోషపెడుతున్నావా? ఇన్ని వాగ్దానాలు ప్రతిరోజు మనం చూస్తున్నా, దేవుని సంతోషపెట్టకుండా మనం ఎంత మాత్రం కూడా మనం ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేం. అబ్రహాము తన జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. అలా చేయడానికి గల కారణం దేవుని సంతోషపెట్టాడు. నీ దేశాన్ని విడిచిరమ్మన్నాడు, నీ బంధువులను విడిచిరమ్మన్నాడు, నీ తండ్రి ఇంటి నుండి విడిచిరమ్మన్నాడు. నిజంగా అలాగ వస్తే దేవునికి సంతోషం. అందుకే అబ్రహాం దేవుని సంతోషపెట్టడానికి ఆ స్థలం నుండి విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ ఆ స్థలం నుండి బయటకు రావడం అనేది అబ్రహాముకి బాధకరమే, కానీ దేవుని సంతోషమే నా సంతోషం అని అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సంతోషమే నీ సంతోషంగా భావిస్తున్నావా? మనం కొన్ని లోకంలో పాపం చేయడానికి గల కారణం మనకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. కానీ దేవుడు ఆ పాపాన్ని విడిచిపెడితేనే ఆయన సంతోషిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని సంతోషపెట్టడానికి మనం బాధపడాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, దుఃఖపడుడి అని చెప్పడానికి మెయిన్ కారణం అదే. ఈరోజు దుఃఖపడుతూ దేవుని సంతోషపెట్టగాలి. తప్పకుండా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈరోజు నుండైనా దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయాసపడదామా? దేవుని చిత్తం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా. ఈరోజు విలువైన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మా ఎడలనైనా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి సహాయం దయచేయండి. కృపలతో నింపండి. ఉన్నతమైన స్థితిని మార్చండి ప్రభువా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ చిత్తము నెరవేరును గాక. ప్రతి ఒక్కరునైనా నీ బిడ్డలుగా ఉండి అనేక మంది జీవితాల్లోనైనా నీ చిత్తాన్ని తీసుకువెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీరే ప్రతి బిడ్డను రక్షించుకున్నందుకు వందనాలు. అలాగే అనేక మందిని రక్షించడానికి నైనా, రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా నైనా ప్రయాసపడు సహాయం దయచేయమని, ఈ యొక్క వాగ్దానం తమ జీవితంలో నెరవేరినట్లుగా సహాయము దయచేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రైజ్ ది లార్డ్.